సోహెల్ బాయ్ హౌ ఆర్ యూ ఐఎమ్ డూయింగ్ గుడ్ మస్త్ మస్త్ అవును మీ దగ్గరికి చాలా మంది కలవడానికి వస్తున్నారు అవును అందరూ మేము ఫ్యాన్స్ అంటున్నారు నో ఫ్యాన్స్ ఓన్లీ ఫ్రెండ్స్ అంటున్నారు ఏంటి రీజన్ ఏంటి ఏం లేదు ఫ్యాన్స్ అయింది ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు అందరు ఫ్రెండ్సే మన లైఫ్లో సపోర్ట్ చేస్తుంటారు మనం ఎదిగేటప్పుడు సో నన్ను నేను ఎదిగేటప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తారో దే ఆల్ ఆర్ ఈక్వల్ టు మై ఫ్రెండ్స్ ఓకే అదే లాజిక్ అన్నమాట సో అయితే మీకు స్మార్ట్ సోహెల్ అని చెప్పి లోపలికి వెళ్ళారు అప్పుడు మీకు మంచి సాంగ్ వేశారు అవును ఆ సాంగ్ అది కాదని ఏదో జరిగింది ఏంటి అసలు విషయం ఏం లేదు యాక్చువల్ నేను సాంగ్ చేసింది ఇస్మార్ట్ శంకర్ మీద సాంగ్ చేసిన గడబిడలకు బేఫికర్ ఆ సాంగ్ మీద చేసిన కానీ టెలికాస్ట్ ఏమో ఆ సాంగ్ వచ్చింది మరి అది ఎందుకు వచ్చిందో తెలియదు మరి మరి ఎలా మేనేజ్ చేశారు స్టెప్స్ ఏమో అది ఎడిటింగ్ లో వాళ్ళు మేనేజ్ చేసేసారు ఇప్పుడు హౌస్ లోకి వెళ్లే ముందు ఒక రకంగా వెళ్ళారు బయటకు వచ్చిన తర్వాత కథ వేరు ఉంటుందని బయటకు వచ్చారు సో ఇప్పుడు కథ ఎలా ఉంది ఏం జరుగుతుంది కథ నిజంగానే ఒక లెవెల్లో ఉన్నది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను లోపల ఉన్నప్పుడు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే నేను నాలా ఉన్నాను కాబట్టి దెన్ నేను వాళ్ళలో నన్ను చూసుకున్నారు కాబట్టి మనం కుల్లం కుల్ల ఉన్నాం కాబట్టి దెన్ దే యాక్సెప్టెడ్ ఐ విల్ బి లైక్ దిస్ వన్ ఇట్లనే ఉంటాయి అంతే అసలు డైలాగ్ ఎక్కడి నుంచి వచ్చింది ఏది కథ వేరుంటది నా చిన్నప్పటి నుంచి నా జోలికి వస్తే కథ వేరుంటది రా చెప్తానా అని చెప్పేసి అంటాం మనం అట్లా ఓకే అంటే కథ వేరుంటది అంటే మీనింగ్ ఏంటంటే ఎవరైనా ఇప్పుడు అప్పటిదాకా కూల్ ఉంటాం ఎవరైనా మన జోలికి వచ్చారు అనుకో మొత్తం సట్కాయించిపోతుంది సట్కాయించిపోతే మొత్తం ఇట్లున్నది ఇట్లా ప్లెయిన్ వెళ్ళిపోయేది ఒకటేసారి రివర్స్ అయిపోతుంది కదా అట్లా అనమాట అంటే ఇస్మార్ట్ శంకర్ కథ ఇదే అనుకుంటా అంతే మీ దగ్గర నుంచి కాపీ అనుకుంటారా అంతే సో ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇన్ని వారాల పాటు బిగ్ బాస్ హౌస్ లో ఉంటాను అనుకున్నారా లేదా నేను అనుకోలే నేను ఫస్ట్ మంత్ లోనే నేను అవుట్ అనుకున్నాను నేను ఫస్ట్ మంత్ లోపే నేను అవుట్ అనుకున్నా ఇక్కడ దాకా వస్తాను తెలియదు లోపల ఉన్నప్పుడు బయట ఏం జరుగుతుందో మాకు తెలీదు అసలు నాకు ఇంతగానం ప్రేమ అభిమానం వీళ్ళంతా ఫ్రెండ్స్ వీళ్ళందరూ అవుతారని నేను లైఫ్ లో కూడా అనుకోలే ఇప్పుడు ఎంత పెద్ద ఫ్యామిలీ అయింది మీది మీరు ఆల్రెడీ పెద్ద ఫ్యామిలీ అనుకుంటున్నారు నాకు అంటే మిలియన్స్ ఆఫ్ హార్ట్స్ మరి వాళ్ళందరి దగ్గర నుంచి వస్తున్న లవ్ అదంతా ఎలా రిసీవ్ చేసుకోవడం టైం సరిపోతుంది 24 అవర్స్ మీకు సరిపోతుంది వీడియో కాల్ చేస్తున్నారు నంబర్ లీక్ అయిపోయింది వీడియో కాల్ చేస్తారు లిఫ్ట్ చేస్తానా మాట్లాడతానా ఓకే తప్పదు ఇక మరి ఏడ్ చేస్తున్నారు కూడా కొంతమంది మరి వాళ్ళు పాపం వాళ్ళ హ్యాపీనెస్ మళ్ళీ వాళ్ళని వాదొచ్చడానికి కొద్ది టైం పడుతున్నట్టు అంతే కదా హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ నేను మీ జబర్దస్త్ రాకింగ్ రాకేష్ హాయ్ అండి నేను మీ తొర్కరావుని ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఓఆర్టీవీ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఓఆర్టీవీ ఓఆర్టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.